కోరుతా ఉన్న వెంకటకృష్ణ గారు రైట్ ఒక్క నిమిషం జవహర్ గారు శ్రవణ్ కుమార్ గారు రీసెంట్గా మనం రెండు మూడు సార్లు చర్చించాం ప్రజా వ్యతిరేకతని ఒడిసి పట్టడంలో ఈ ప్రతిపక్షాలు ఆశించిన మేరకు పనిచేయలేకపోతున్నాయి పర్టికులర్గా ప్రధాన ప్రతిపక్షం అయితే అవతలవాడి అంటే అధికార పక్షం యొక్క బలహీనత అసమర్థత మీద ఎక్కువ ఆధారపడుతుంది తప్ప ప్రజలని సమీకరించలేకపోతుందనే అభిప్రాయం మనం చాలా సందర్భాల్లో చర్చించుకున్నాం నిజానికి దాని కారణాలు రకరకాలుగా ఉండి ఉండవచ్చు బహుశా ఇప్పుడు రేపు మొదలయ్యే కార్యక్రమం ఒక మధ్య మధ్యలో జరిగినాయి అసలు జరగలేదని కాదు కానీ రేపటి చేపట్టిన కార్యక్రమం ఒక నాంది ఇది అవుతుందా ప్రజల తరఫున ప్రజా సమస్యల్లో కూరుకుపోయిన ప్రజల తరఫున అనేది మీకేమనిపిస్తుంది గారు బాబ్జీ గారికి జవహర్ గారికి మీకు వెరీ గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు మీరు ఏ మోడరేటర్గా లేకపోతే యాంకర్గా ఒక ఉద్యోగిగా ఒక ఆర్గనైజేషన్లో మీరు పనిచేస్తున్నప్పుడు మీరు చాలా బాగా డివైడ్ చేశారు చాలా అద్భుతంగా డివైడ్ చేశారు సో రేటింగ్ బాగా వచ్చింది మీ మేనేజ్మెంట్ మిమ్మల్ని బాగా చేశారు అన్నది ఇది వెంకటకృష్ణ గారు ఉద్యోగం చేస్తున్నందుకు జీతం తీసుకుంటున్నందుకు వెంకటకృష్ణ గారు దాన్ని నేనేమంటానంటే అబ్సల్యూట్గా మీ రోల్ మీరు ప్లే చేశారు మీరు తీసుకుంటున్నటువంటి జీతానికి మీరు జస్టిఫై చేశారు అని నేను అంట దిస్ ఈస్ వాట్ మై ఇంటర్ప్రిటేషన్ అట్ ది సేమ్ టైం శ్రవణ్ కుమార్ గారు నేను ఒక కేసు తీసుకున్నప్పుడు ఒక కేసుని స్టడీ చేసినప్పుడు క్లయింట్ దగ్గర నుంచి ఒక ఫీజు తీసుకున్నప్పుడు నేను కేసు గెలిస్తే అది నా బాధ్యతగా నేను చేశాను అంటాను తప్ప నేను ఏదో చాలా గొప్పగా చేశాను లేకపోతే కొన్ని సందర్భాల్లో మిగతా వాళ్ళకంటే కొంత బెటర్గా నేను ఎఫర్ట్ పెట్టు ఉంటాను అని నేను భావిస్తాను ప్రజాస్వామ్య దేశంలో తెలుగుదేశం పాత్ర కూడా నేను అదే ఆయన భావిస్తాను ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో నూట యాభై యొక్క సీట్లతోటి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ప్రభుత్వం ఇన్ని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు నేను ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ డిబేట్ సరిపోదు మీరు ఇచ్చినటువంటి మీరు పెట్టినటువంటి సెవెన్ టు నైన్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే టూ అవర్స్ డిబేట్ సరిపోదు ఇది ఆధారాలతో సహా ఆధారాలతో సహా ఎందుకు అంటే ఇది ప్రభుత్వం మీద ఎలిగేషన్ చేయటం కాదు ప్రభుత్వ పెద్దలు ఆలోచించుకోవాలి నేను హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారిని చాలా హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు రాక రాక ఒక యువత ఒక 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 యంగ్స్టర్గా ఒక ముఖ్యమంత్రిగా మీరు వచ్చారు మీరు యువత అంటే ముఖ్యమంత్రి ఎంత బాగా చేస్తారు లేకపోతే అనుభవం లేదు అనేటువంటి కొన్ని విమర్శలకి మీరు తావు ఇవ్వకుండా ప్రభుత్వాన్ని నడిపించండి ఈ ఇలాంటి తుగ్గులకు నిర్ణయాలతోటి భవిష్యత్తులో ప్రజలు ఇంకొక యువ ముఖ్యమంత్రి లేకపోతే ఒక ఎక్స్పీరియన్స్ లేని ముఖ్యమంత్రి వచ్చే ఇట్లాంటి వ్యక్తికి మనం అధికారం ఇవ్వకూడదు అనేటువంటి ఒక నిశ్చిత కృతమైన అభిప్రాయానికి వచ్చేటట్టు చేయొద్దు నేను మిమ్మల్ని వినయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దిగజారిపోవటానికి ప్రధాన దిగజారిపోయింది అని ఇప్పుడు ఏబిఎన్ఓ లేకపోతే లేకపోతే మీరు మసికుట కాల్చి మీదేస్తున్నట్టుగా వేరే ఛానల్స్ మాట్లాడేని ఇప్పటి వరకు అని మాట్లాడారు కదా మరి నిన్న మీ యొక్క మీ యొక్క ఉద్యోగస్తులకి ఫిట్మెంట్ డిసైడ్ చేసేటప్పుడు ప్రకటన చేసేటప్పుడు మీరు మాట్లాడిన ఒకటిన్నర నిమిషం యొక్క ఒకటిన్నర నిమిషం నివిడి దట్స్ సఫిషియంట్ ఎప్పటి వరకు రెండున్నర సంవత్సరాల్లో మీ ఆంధ్రప్రదేశ్ ఆదాయం తగ్గింది ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుర్మార్గపు పరిస్థితులు ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో మీ నోటి నుంచి స్పష్టంగా రెండున్నర సంవత్సరాల నుంచో లేకపోతే సంవత్సరం నుంచో ఏబి అని చెప్తున్న కథనాల్లో అక్షరం తప్పులేదని నిన్న ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచే విన్నాం మరి దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు అంటే కరోనా మన రాష్ట్రానికి ఒక్కరికే కాదు మిగతా రాష్ట్రాలకు నీటికే ఉంది ఆఫ్ దట్ ది అదర్ స్టేట్స్ ఆర్ ప్రోగ్రెసింగ్ సో ఫాస్ట్ ప్రపంచం వై వై ఆంధ్రప్రదేశ్ ఎలోన్ ఈజ్ ఇట్ నాట్ తెలంగాణ స్టేట్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్ విత్ కరోనా బట్ దెన్ వై ది స్టేట్ ఈస్ గో సో ప్రొఫెసింగ్ సో ఫాస్ట్ రాత్రి దాని ఆంధ్రప్రదేశ్ సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థుల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి దళితుల దగ్గర నుంచి వ్యాపారస్తుల దగ్గర నుంచి ఉద్యోగస్తుల దగ్గర నుంచి వాట్ నాట్ ఏ ఇండస్ట్రీ అయినా ఈవెన్ ఈవెన్ ఇసు ఇసుక దగ్గర నుంచి కార్మిక రంగం దగ్గర నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం దగ్గర నుంచి ఎంఎస్ఈల్ రంగం దగ్గర నుంచి నాట్ వెంకటకృష్ణ గారు ఎంత ప్రభుత్వాలు డిస్ట్రక్షన్ తోటి మొదల మొదలుపెట్టినటువంటి మీ యొక్క దుర్మార్గపు పాలనకు అంతు లేకుండా పోయింది ఈ పాలనని ఎదిరించాల్సినటువంటి గురుతరమైన బాధ్యత ఈ పాలనని ఎండగట్టి ప్రజల తరపున నిలబడాల్సిన గురుతరమైన బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద ఉన్నది ఎందుకు ఉన్నది అంటే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష నాయకులుగా ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించారు వెంకటకృష్ణ కుమార్ని గుర్తించారు ఎందుకు మేము ప్రజాప్రతినిధులం కాదు మేము కేవలం పుస్తకాల్లోనే మాట్లాడగలం కానీ ప్రజల దగ్గరికి వెళ్ళి నూట డెబ్బై ఐదు సీట్లకు పోటీ చేసి ప్రజల దగ్గర నుంచి మేము ప్రతిపక్ష నాయకులుగా ఇదిగో పార్టీ అధికారాన్ని ఏమవుతే వైసీపీకి ఇచ్చాం పోరాడే తత్వాన్ని మీకు ఇచ్చామని మీకు ఇచ్చినప్పుడు మీ బాధ్యత మేము నిర్వర్తించండి గురుతరమైన బాధ్యత రేపు నిర్వర్తిస్తున్నారు అని భావిస్తా రేపు అద్భుతంగా చేయాలి లేకపోతే ప్రజల తరపున సమస్యలు ఇంకా ప్రతిఘటించాలి ఇది ప్రభుత్వాలు రాజకీయాలు పక్కన పెట్టేసాయండి వెంకటకృష్ణ గారు ఇక్కడ ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలు ప్రజలను పాలించేటువంటి పార్టీ ప్రజాస్వామ్య పార్టీ వైసీపీ ప్రజలకి జరుగుతున్న అన్యాయాలను ఎదిరించేటువంటి బాధ్యత తెలుగుదేశం తెలుగుదేశం కావచ్చు తెలుగుదేశం తరఫున జనసేన కావచ్చు జనసేన తర్వాత బీజేపీ రావచ్చు బీజే సిపిఐ సిపిఎం లేకపోతే మా మిత్రులు లోక్సత్తా కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా రేపు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ ఇరెస్పెక్టివ్ ఆఫ్ ది పర్సన్ దే షుడ్ సపోర్ట్ దే షుడ్ అండ్ దే షుడ్ ఎక్స్టెండ్ దే అన్కండీషనల్ సపోర్టు టుమారోస్ ప్రోగ్రామ్కి ఖచ్చితంగా అందించి తీరాలి ప్రజల తరఫున అందించి తీరాలి ప్రజా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రేపు చేయబోయేటువంటి కార్యక్రమం పొలిటికల్గా నేను చూడటంలా ఒక ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వం మీద ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద వెళ్తుందని అయితే మాత్రం నేను చూడగలుగుతా సో ఇది మొదట కాకూడదు ఇది చివరా కాకూడదు ఇది రేపొద్దున స్టార్టింగ్ పాయింట్ అవ్వాలి ఇంకా రెండున్నర సంవత్సరాలు ఉంది ఇలాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఎదిరించే గురుతర బాధ్యత మేము గుర్తించండి మేము పో పోరాటాలు చేసామని ఆహా ఓహో మేమే పోరాటాలు చేసామని మాత్రం దయచేసి ఎక్కువగా ఊహించుకోవద్దు ఇది మన మీ బాధ్యత ప్రజలు మీ మీద పెట్టిన బాధ్యత మీరు బాధ్యతను సక్రమంగా నెరవేర్తించారనుకోండి వెంకటకృష్ణ గారికి వచ్చినట్టో లేకపోతే నాకు వచ్చినట్టో లేకపోతే బాబ్జీ గారికి వచ్చినట్టో లేకపోతే ప్రజా ప్రజా సంక్షేమ ప్రజల తరపున మాట్లాడుతున్న వాళ్ళకి ప్రజలు ఏ విధంగా విశ్వాసం చూపిస్తున్నారో అలాంటి విశ్వాసం మీ మీద రేపొస్తుంది మీకు రేపొద్దు అధికారం రావచ్చు దట్